హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామ వార్డు వాలంటీర్లకు ఒక చిన్న శుభవార్త అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్క వాలంటీర్లకు 300 రూపాయలు ఫ్రీగా ఇవ్వనున్నారు ప్రభుత్వం అయితే. అయితే ఇది జీతం పెంచారని అనుకోకండి, ఇది ఒక పర్పస్ మీద ఇస్తున్నారు. అసలు ఎందుకు ఇస్తున్నారు, ఎవరెవరికి ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరిదాకా చూడండి, స్కిప్ చేయకండి. అలాగే మొదటిసారి కనుక వాలంటీర్లు మన ఛానల్లో వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపాయలు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆ మ్యాటర్ అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. వాలంటీర్లు అయితే మనకు షేర్ చేశారండి ఈ మ్యాటర్ని. సో చూసినట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వహించే సిబ్బంది యొక్క రెమ్యునరేషన్ వివరాలు ఇలా. అంటే స్థానిక సంస్థల్లో చాలామంది విధులు నిర్వహిస్తారు కదండి, వాళ్ళకి రెమ్యునరేషన్ అనేది ఈ విధంగా సెట్ చేయడం జరిగింది. ఎన్నికల సిబ్బందికి రెమ్యునరేషన్ ఖరారు. కలెక్టరేట్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా విధులు నిర్వహించే సిబ్బందికి రెమ్యునరేషన్ ఖరారు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శుక్రవారం ప్రకటించింది. అయితే ఇందులో భాగంగా ప్రీసైడింగ్ ఆఫీసర్కు 2,050 రూపాయలు, పోలింగ్ ఆఫీసర్ 1కు 1,550 రూపాయలు, పోలింగ్ ఆఫీసర్ 2, 3లకు 1,300, వెబ్కాస్టింగ్ పోలింగ్ ఆఫీసర్కి అయితే 1,550 రూపాయలు, వాలంటీర్లకు చూసుకున్నట్లయితే 300 రూపాయలు, సూక్ష్మ పరిశీలకులకు 1,500 రూపాయలు చొప్పున రెమ్యునరేషన్ చెల్లించేందుకు గాను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించింది. ఫ్రెండ్స్, చూసారు కదా కలెక్టరేట్ నుంచి వచ్చినటువంటి ఇది ఒక న్యూస్ అండి. అయితే ఎన్నికల్లో భాగంగా చాలామంది ఇందులో పనిచేయనున్నారు. ఇందులో భాగంగా ఈ ఎన్నికల్లో ఎవరైతే సిబ్బంది పనిచేస్తారో వాళ్ళకి పలాన ఇంత కేటాయించడం జరిగింది. సో అందులో భాగంగా మీకు చూపించాను. అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్కు 2,050 రూపాయలు, పోలింగ్ ఆఫీసర్కు 1,550 రూపాయలు, పోలింగ్ ఆఫీసర్ 2, 3లకు అయితే 1,300, ఇంకా మనకు చూసినట్లయితే వాలంటీర్లకు 300 రూపాయలు ఇస్తామంటున్నారు. సో చూడాలి, దీనికి సంబంధించిన ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీకు తప్పకుండా అయితే వివరాలు నేను వెల్లడిస్తాను. సో తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అయితే ఈ అప్డేట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో ఇది ఓన్లీ ఎన్నికల్లో భాగంగా సిబ్బందికి ఇస్తున్నటువంటి రెమ్యునరేషనే, అంతేగాని జీతాలు పెంపు కాదో, ఇది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మన వాలంటీర్లకు అయితే షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. జై హింద్.